బాహుబలితో దేశాన్నే కాదు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన దర్శకుడు రాజమౌళి ఒక తెలుగు సినిమాను ప్రపంచ పటంలో నిలిపిన ఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. రాజమౌళి వ్యక్తిగతంగా కూడా ఎలాంటి మరకలేని వ్యక్తి. పలు సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాముల్లో కూడా పాల్గొంటారు. ఇక ఎన్టీఆర్ తెలుగు స్టార్ హీరోల్లో ముఖ్యుడు. ఎంతో సేవాభావం ఉన్న నటుడు. తన సినిమాల్లో అవినీతి అక్రమాలపై ఎన్టీఆర్ స్ఫూర్తివంతంగా సందేశాలిస్తుంటాడు. పోలీస్ గా టెంపర్లో న్యాయం కోసం నిలబడ్డ ఎన్టీఆర్ నటన తెలంగాణ పోలీసులకు బాగా నచ్చిందట. అందుకే ఎన్టీఆర్ ను తెలంగాణ పోలీసులు టార్గెట్ చేశారు. వీరిద్దరితో పాటు విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి సినిమాతో దూసుకొచ్చిన నటుడు. ఆ ఒక్క సినిమాతో యువతలో పిచ్చ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. పైగా తెలంగాణ ప్రాంతానికి చెందిన హీరో కావడంతో తెలంగాణ పోలీసుల దృష్టి విజయ్ దేవరకొండపై పడింది. ఇప్పుడు తెలంగాణ పోలీసులు వేసిన స్కెచ్ తెలిస్తే వామ్మో అంటారు. తెలంగాణ పోలీసులు హైదరాబాద్ లో జరుగుతున్న మోసాలపై అవగాహన కల్పించేందుకు సెలబ్రిటీలను సంప్రదించారట. వన్ టైం పాస్వర్డ్ మోసాలు, సోషల్ మీడియాలో దగా ఉద్యోగం ఇప్పిస్తానని మోసం, మల్టీలెవెల్ మార్కెటింగ్ మోసాలు, మ్యాట్రిమోనియల్ మోసాలపై 5 షార్ట్ ఫిలింలు తీయాలని నిర్ణయించారు. ఇందులో నటించి అవగాహన కల్పించాల్సిందిగా రాజమౌళి ఎన్టీఆర్ విజయ్ దేవరకొండలను కోరారు. వీరు ముగ్గురు ఎలాంటి వివాదాలు లేకుండా నీట్ ఇమేజ్ సొంతం చేసుకోవడంతో వీరిని పోలీసులు సెలెక్ట్ చేశారు. ఈ షార్ట్ ఫిల్ములో నటించడానికి ముగ్గురు సెలబ్రిటీలు స్వచ్ఛందంగా ఒప్పుకోవడంతో త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్నారట. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.